దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును మీకు పంపించెదను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వెనుకనిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, వాగ్దానం వింటున్న మీరంతా తృప్తి పొందినంతగా, చాలయ్యా అన్నంతగా, థ్యాంక్ యూ అయ్యా అన్నంతగా, మీరు తృప్తి పొందినంతగా ఆయన మీకు ధాన్యం, మీకు ద్రాక్షారసం, మీకు తైలం, మీకు మరి ఇంకేం కావాలి, మీకు కావాల్సినవన్నీ ఆయన మీకు పంపిస్తాను అంటున్నారు. ఏది కావాలో అదంతా మీరు తృప్తి పొందినంతగా, యేసయ్యను బట్టి మీరు ఆనందించునంతగా మీకు కావాల్సినవన్నీ ఆయన మీకు పంపించబోతున్నారు. ఆయన అలా పంపించాలి అంటే మనం ఏం చేయాలి? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ వీరి పరిస్థితిని గురించి మనం ఆలోచిస్తే, అంతకుముందు వారి పరిస్థితి ఎలా ఉందంటే, మొదటి అధ్యాయంలో ఇజ్రాయేలీల జీవితం ఎలా ఉందంటే, 4వ వచనంలో అంటాడు, వారి పంటల్ని గొంగళి పురుగులు విడిచిపెడితే, తిని 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 గొంగళి పురుగులు అవి విడిచిపెట్టేస్తే మిడతలు తినటం మొదలుపెట్టి, ఇక ముడతలు తిని 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 అవి విడిచిపెట్టేస్తే పసర పురుగులు తినటం మొదలుపెట్టి, ఇక పసర పురుగులు తిని తిని వదిలిపెట్టేస్తే చీడ పురుగులు తినటం మొదలుపెట్టి. అంటే ఒక సమస్య పోతే మరొక సమస్య, ఆ సమస్య పోతే మరొక సమస్య, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ సమస్యలు తినేస్తూ మనల్ని బాధిస్తూ ధైర్యం చెడిపోయేటట్టు చేస్తూ జీవితంలో ఒక భయంకరమైన వాతావరణం, ఒక భయకంపితమైన వాతావరణంలో నలిగిపోతున్నారేమో. అలాంటి పరిస్థితులు ఉన్న వారితో దేవుడు యోవేలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా సరే, 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనా సరే మీరు కన్నీళ్లు విడుచుచు, దుఃఖించుచు, మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. ఆయన వైపుకు తిరగమంటున్నాడు. ఇప్పుడైనా సరే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించండి, దుఃఖిస్తూ ప్రార్థించండి, మనస్ఫూర్తిగా తిరగమంటున్నాడు ఆయన వైపు. అలా ఆయన వైపుకు మనస్ఫూర్తిగా తిరిగి ప్రార్థన చేస్తే మన దేవుడు కరుణావాత్సల్యం కలిగిన దేవుడు, శాంతమూర్తి అయిన దేవుడు, అత్యంత కృపగల దేవుడు. ఇంతవరకు మనం ఎదుర్కొంటున్న ఈ శోధనలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళన్నీ తొలగించేసి మంచి రోజులు మనకిస్తాడాయన, మెండుగా మనల్ని దీవిస్తాడాయన. అప్పుడు మన జీవితంలో ఎంత కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనం ఆయన కార్యాలు చూడాలి అంటే ఇప్పుడైనా సరే, ఎన్నాళ్ళు ఇన్నేళ్ళు ఒకవేళ ఆయన వైపు తిరగకపోయినా, ఒకవేళ కన్నీళ్లతో ప్రార్థన చేయకపోయినా, ఒకవేళ ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవించకపోయినా, ఇన్నాళ్ళు ఎలాగో అయిపోయింది, ఇకనైనా సరే ఆయన వైపుకు మనస్ఫూర్తిగా తిరుగుదాం. కన్నీళ్లతో దుఃఖిస్తూ ఆయన సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం, ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవిద్దాం. ఖచ్చితంగా మన దేవుడు మనకు మంచి రోజులు ఇస్తాడు. ఎంత మంచి రోజులు అంటే, ఇక్కడ అంటున్నాడు, మీరు తృప్తి పొందునంతగా, ఇక చాలయ్యా అన్నంతగా, తృప్తి పొందునంతగా మీకు కావాల్సినవన్నీ ఇస్తాడు. ఎందుకంటే మనకి ఏ టయానికి ఏది కావాలో అది మనకన్నా ఎక్కువగా మన తండ్రికి తెలుసు. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడు మన దేవుడు. ఆయన అలా చేస్తాడు. అయితే ఆయన అలా చేయాలంటే మనము ఆయన నమ్ముకున్న మనం ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లతో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయనకు మొర్ర పెడదామా, ఆయన వైపు మనస్ఫూర్తిగా తిరుగుదామా. అలా మనం అలా తిరిగి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. అట్టి కృపను
కృపగల దేవుడు మనలో ప్రతి వ్యక్తికి అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా. వారు తృప్తి పొందునంతగా వారికి సమృద్ధిని మీరు అనుగ్రహించండి. వారికి కావాల్సినవన్నీ ప్రభువా, వారికి ధాన్యం, ద్రాక్షారసం, అలాగే తైలం, ఏది కావాలో వారికి కావాల్సినవన్నీ తృప్తి పొందునంతగా ఈ బిడ్డలందరికీ మేము అనుగ్రహించి మెళ్ళుతో తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.